పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ముదిరి పాకన పడింది ఇమ్రాన్ సర్కార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది దీంతో జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు ఈ పరిణామాలపై విపక్షాలు గొర్రుగా ఉన్నాయి విపక్ష పార్టీల నేతల ఆగ్రహం కట్టెలు తెంచుకుంటోంది మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విపక్షాలపై నిప్పులు జరుగుతున్నారు ఇస్లామాబాద్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది రాజ్యాంగ నిపుణులు చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు అటు ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన ప్రత్యర్థులు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై బుర్రా బద్దలు కొట్టుకుంటున్నారు పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపుతోంది పశ్చిమాన అణ్వాయుధ దేశం ఆఫ్ఘనిస్తాన్ ఈశాన్యంలో చైనా తూర్పున అణుప్రత్యర్థి దేశాల మధ్య మన దేశం ఉండటం ఆందోళన పెంచుతోంది రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రకటనలు చేపట్టిన చర్యలు పరిశీలిస్తే అవన్నీ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో ఇమ్రాన్ ఖాన్ చైనా రష్యాలతో సన్నిహితంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభమైన రోజున వ్లాడిమిర్ పుతిన్తో చర్చలు కూడా జరిపారు ఇమ్రాన్ రష్యాతో తాను చర్చలు జరపడం అగ్రరాజ్యం అమెరికా జీర్ణించుకోలేకపోతుందని ఇమ్రాన్ బాహాటంగానే చెప్పాడు మరోవైపు విదేశీ రక్షణ విధానాన్ని పాకిస్తాన్ సైన్యం నియంత్రిస్తోందని ఆ దేశంలో రాజకీయ అస్థిరతకు ఇదే ప్రధాన కారణమని యుఎస్ ఆసియా విదేశాంగ విధాన నిపుణులు చెబుతున్నారు సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్ పాక్ల మధ్య సంబంధాలు కూడా సరిగా లేవు ఈ నేపథ్యంలో శుక్రవారం భారతదేశ విదేశీ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది కొన్నేళ్లుగా పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో పాటు తాలిబాన్ల మధ్య కూడా పాక్ సంబంధాలు బలహీనపడ్డాయి తీవ్రవాద గ్రూపులకు అణిచివేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కోరుతోంది పాకిస్తాన్లో తాలిబాన్లో హింసను ప్రేరేపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది ఒకవైపు చైనాతో పాకిస్తాన్ సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పారు మరోవైపు రష్యాతో పాకిస్తాన్ సన్నిహితంగా ఉంటుంది ఈ పరిణామాలపై అమెరికా అసంతృప్తిగా ఉంది రాజకీయ సంక్షోభం కారణంగా బైడెన్ సర్కార్కు పాక్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని విదేశాంగ నిపుణులు అంగీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇమ్రాన్ రష్యా పర్యటన ఇబ్బందికరమే అంటున్నారు దక్షిణాసియా జాతీయ భద్రతా మండలి అధికారులు పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొంతమేరకు పరిస్థితులు మెరుగుపడతాయన్నారు ఏది ఏమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాక్ సైన్యం ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నంత కాలం భారత్తో పాకిస్తాన్ సంబంధాలు బెడిసి కొడుతూనే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు